అందరికీ నా నమస్కారం. నా పేరు సిహెచ్వీఎల్ ఆచారి. నేను గోలప్రోల్ బాయ్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు నేను 10th క్లాస్లో ఉన్న 6వ లెసన్ అయిన అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనే పాఠంను నేను చెప్పబోతున్నాను. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ అని అర్థం అనమాట అండి. ఇది పత్రలేఖన పాఠం. అయితే ఈ పాఠం చెప్పుకునే ముందు మనం ముందుగా ఉన్మికి కాడ చెప్పుకుందాము. పశుపక్షియోం కీ భీ భాషా హోతీ హై ఇస్కా మతలబ్ వే ఏక్ దూసరే కా ఆశయ బఖూబీ సమజ్ లేతే హై. అంటే పశువులకు పక్షులకు కూడా భాష ఉన్నదండి. ఈ భాష యొక్క ఉద్దేశం ఏంటంటే అండి, అవి ఒకదానితో ఒకటి వాటి యొక్క ఆశయాలను వాటి యొక్క భావాలను చాలా చక్కగా బాగా అర్థం చేసుకుంటాయన్నమాట అండి. అంటే ఈ భాష ద్వారా అవి ఏం చేస్తాయంటండి, వాటి యొక్క అభిప్రాయాలను వాటి యొక్క ఆలోచనలను కూడా ఇవి పంచుకోవడం జరుగుతుందండి. ఇవి బాగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట అండి. ఈ ఆ బాతో హైకి పశు పక్ష్యోంకి మనుష్యోం జైసి సువిక్సిత్ భాష నహి ఓతి పర్ వే సీది సాది ఆవాజోం ఔర్ క్రియావోం సే అప్నే భావ వ్యక్త సక్తే. మరి పశువులకి పక్షులకు కూడా అండి మనుషుల వలె సుభిక్షితమైన అంటే సుభిక్షితం అంటే అండి వికాసంతో కూడుకున్నటువంటి భాష అంటూ లేదండి. ఎందుకంటే మనిషికి అయితే అండి తన హావభావాల ద్వారా తన యొక్క నోటి మాట ద్వారా ఏదైనా అర్థం చేసుకుంటాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు, ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోగలుగుతాడండి. కానీ మరి పశువులకి పక్షులకు కూడా అండి అటువంటి వికాసంతో కూడిన భాష అంటూ లేదండి. కేవలం అవి ఏం చేస్తాయంటండి, కానీ అది సీది సాది ఆవాజం. అంటే సీది సాది అంటే అండి చాలా సరళమైన స్వభావంతో కూడుకున్న ఆవాజం అంటే ఏంటండి, అరుపులు శబ్దాలతో అలాగే క్రియలతోను, క్రియలు అంటే పనులు వాటి యొక్క చేష్టలతో అప్నే భావ అంటే తమ యొక్క భావాలను వ్యక్తంగా సత్తే వ్యక్తం చేసుకోగలుగుతారన్నమాట. అంటే వాటి యొక్క ఆలోచనలు ఏం చేస్తాయంటండి, కొన్ని సౌండ్ల ద్వారా కొన్ని చేష్టల ద్వారా అంటే కొన్ని పనుల ద్వారా ఏం చేస్తాయంటే వ్యక్తం చేస్తాయన్నమాట అండి. ఏ బడి ఆసానిసే ఖుషి భయ్ చాతావని ఆమంత్రణ్ జైసి కై భావన ఏం దర్శాసక్తి హే. చూడండమ్మా, ఏ బడి ఆసానిసే ఇవి చాలా తేలిగ్గా, ఖుషి అంటే సంతోషాన్ని, భయ్ అంటే భయాన్ని, చాతావని అంటే హెచ్చరిక, ఆమంత్రణ్ అంటే ఆహ్వానము, జైసి కై భావన ఏం ఇలాంటి ఎన్నో భావనను దర్శాసక్తి హే మనకి చూపించగలమన్నమాట అండి. ఎందుకంటే చూడండి, ఒకసారి మనం ఒక ఆవును చూసామనుకోండి, ఆవు అమ్మా అంటే అరుస్తుంది. అంటే ఆవు ఏం చేస్తుంటే అమ్మా అని అంటే అరుస్తుందండి. దానికి గడ్డి కావాలనో లేకపోతే వాటర్ కావాలనో అది అడుగుతుంది అనమాట అండి. ఈ విధంగా అది అమ్మా అని అరుస్తూ ఉంటుందండి. అలాగే మనం చూడండి, ఒక్కోసారి మనకి ఒక కాకి చనిపోయింది అనుకోండి, ఎక్కడన్నాను మిగతా కాకులన్నీ కూడా ఒక కాకి అరిస్తే అండి మిగతా కాకులన్నీ వచ్చేస్తాయన్నమాట అండి. ఎందుకు, అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఒక కాకి చనిపోయింది అని ఒక బాధాకరమైన విషయాన్ని అలా వాటి యొక్క అరుపుల ద్వారా తెలియపరుస్తాయి అన్నమాట అండి. ఈ విధంగా మనం ఎన్నో ఇలాంటివి చూస్తూ ఉంటామండి. అంటే పక్షుల్లో చూస్తామండి, అలాగే జంతువుల్లో కూడా చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా అన్నమాట అండి. అలాగే చూడండి, కిసి పక్షి ద్వారా కియే గయే సంకేతు అన్య పక్షివి పాచా శక్తి. మరి ఒక పక్షి ద్వారా చేయబడిన సంకేతాలు ఇతర పక్షులు కూడా ఏం చేస్తాయండి, గుర్తించగలుగుతాయండి. మరి ఇందా చెప్పాము ఏమని, కాకి ఒక కాకి చనిపోతే మిగతా కాకులన్నీ కూడా అరుస్తూ ఉంటే మరి ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చేస్తూ ఉంటాయండి. వచ్చేసి వాటిని బాధను తెలియపరుచుకుంటాయని, వాటిని ఇక్కడ ఏదో విషాదం జరిగిందని అవి తెలియపరుస్తాయి. అలాగే చాలా ఉన్నాయన్నమాట అండి. ఒక చేయం చూడండి ఏం చేస్తాయండి, తన ఆహారాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉండి అలాగే ఒక చేయంకి అలా తన సంకేతాన్ని తెలియపరుస్తుందండి. అలా అన్ని చేయంలో వచ్చేసి ఒకేసారి అక్కడ ఏం చేస్తాయండి, లైన్ పట్టేస్తాయి. ఆ విధంగా ప్రతి జీవరాశికి కూడా అండి వాటి యొక్క భాష ద్వారా వాటి యొక్క సంకేతాల ద్వారా ఏం చేస్తండి, వాటి యొక్క భావాలను వ్యక్తపరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ చూడండి, మనకి 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలకు కూడా మనకు సరైన రీతిలో మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఈ 3 ప్రశ్నలకి అర్థం కూడా అండి మనకి ఇందులోనే ఉంటుందండి. 3 ప్రశ్నలకి కూడా సంబంధించిన అర్థము అలాగే జవాబులు కూడా మనకి ఈ యొక్క పారాగ్రాఫ్లో ఉంటాయి. ఆవాస్కా పర్యాయక్యా, మరి ఈ ఆవాస్కి పర్యాయం ఏమిటి, అంటే పర్యాయం అంటే ఏంటంటే దీని యొక్క పర్యాయపదం ఏంటి. ఆవాజ్ అంటే మనం ధ్వని అని చెప్పుకోవచ్చండి, అలాగే వాణి అని కూడా చెప్పొచ్చండి. వాణి స్వరం ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆవాజ్ అంటే ధ్వని, వాణి, స్వరం, శబ్దం ఇలా కూడా చెప్పొచ్చు. కిసి ప్రాణికి అనోఖి విశేషత బతాయే,
అంటే కిసీ ప్రాణికి, కిసీ ప్రాణి అంటే చూడండి మరి ఏదైనా ఒక ప్రాణి యొక్క అనోఖి అంటే సాటి లేని ప్రత్యేకత చెప్పమంటున్నాడు. ఆ ప్రత్యేకత ఏదో మనం చెప్పాలన్నమాట అండి. ఉదాహరణకి గొడ్లకు చూద్దాం, ఉల్లు ఉల్లు అయినా చూద్దాం. ఉల్లు ఏక ఐసా ప్రాణి హే జో దిన్ మే సోతా రాత్ కో జాగ్తా హే కాఫీ దూర్ యానీ లగ్భగ్ 25 మీటర్ కి దూరీ సే ఆద్మీ కో పహచాన్ జాతా హే. మరి గొడ్లగూపు ఉందండి, ఉదాహరణ మనం గొడ్లగూపు అని చెప్పుకున్నాం. ఆ గొడ్లగూపు ఏం చేస్తాడండి, మరి దిన్ మే సోత మరి ఉదయం అంతా కూడా ఏం చేస్తాడంటే పడుకుంటుందండి. రాత్ కో జాగ్తా హే రాత్రులు మేలుకుంటుందండి, మేలుకుంటుంది. కాఫీ దూర్ యాని లగ్భగ్ 25 మీటర్కి దూరిసే ఆద్మీకో పాచన్ చేస్తాయి. మరి రాత్రిలప్పుడు ఏం చేస్తాడండి, చూసుకుంటూ ఉంటాం ఎవరినో వచ్చేస్తున్నారేమో, తన పిల్లల్ని ఎవరినో పట్టుకోవడానికి వచ్చేస్తున్నారేమో, తను ఏమన్నా హాన్ చేయడానికి వస్తారేమో, అది రాత్రిలప్పుడు ఏం చేస్తాడండి తెలియజేసాను. ఏం చేస్తాండి 25 మీటర్ల దూరం, ఇంచుమించుగా 25 మీటర్ల దూరం వరకు కూడా అది మనుషుల్ని గుర్తించగలుగుతుంది అనమాట అండి. ఎంత నుంచి వస్తున్నారో చూడగలుగుతుంది అనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత అనమాట. ఇస్ గద్యాంశకే లియే ఉచిత శీర్షిక దీజియే. మరి గద్యాంశానికి ఉచిత శీర్షిక అంటే సరైన హెడ్డింగ్ మరి ఇవ్వమని చెప్తున్నాడు, ఆ హెడ్డింగ్ చెప్తామండి. ఇస్ గద్యాంశకే లియే ఉచిత శీర్షిక చూడండి. మరి ఉచిత శీర్షిక ఏం చెప్పుకుంటాం, ఇప్పుడు దేని గురించి చెప్పారు, పక్షుల గురించి మాట్లాడారు కాబట్టి అండి. పక్షియోంకి భాష, పక్షియోంకి భాష అంటే పక్షుల యొక్క భాష అని చెప్పచ్చు అండి. ఇంకా చెప్పాలంటే పశు పక్షియోంకి భాష, మరి పక్షులు ఏం చెప్పారండి, పశు పక్షియోంకి భాష అని చెప్పొచ్చు అనమాట. ఉద్దేశంతో ఛాత్రంకో పత్రలేఖన్కి వివిధ శైలియోంక జ్ఞానకరణా ఉన్కే లేఖన్ సృజన్కే వికాస్కే సాత్ ఉన్హే అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీకా మహత్వ బతానా హే. ఇంకా ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఛాత్రంకో పత్రలేఖన్కి వివిధ శైలియోంక జ్ఞానకరణ, మరి విద్యార్థులకు లేఖనం యొక్క, లేఖనం అంటే ఏంటి, రాసేడి విధానాన్ని, అలాగే విద్యార్థులకు ఏం చేయాలంటే అండి లేఖనికి వివిధ శైలియం అంటే రాసే వివిధ శైలులు, పత్రలేఖనం అంటే లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి అంటే రైటింగ్ అనమాట అండి, రైటింగ్ స్కిల్ అంటే లెటర్లు ఏ విధంగా రాయాలి అన్న వివిధ శైలుల యొక్క జ్ఞానాన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని తెలియజెప్తూ. ఇంకేంటండి చెప్తున్నాడు ఇక్కడ, వివిధ పద్ధతులు మనం తెలియచేయాలి, అసలు లెటర్ ఏ విధంగా రాయాలి, లెటర్లు ఎన్ని రకాలు ఉన్నాయి, లెటర్ ఏ విధంగా రాయాలి, ఇలాంటి అలా రైటింగ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ తెలియపరుస్తూ ఉనికే లేఖన సృజన్కే వికాస్కే సాత్సాత్ ఉనికే అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీకా మహత్వ బతానా హే. అంతేకాదండి వారి వ్రాత నిర్మాణపు వికాసంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయిలో హిందీ విలువలను తెలియపరచాలి, హిందీ యొక్క గొప్పతనాన్ని చెప్పాలన్నమాట. అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ గొప్పతనం ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క లేఖన సృజనాత్మకతో పాటు, వాళ్ళ రైటింగ్ స్కిల్తో పాటు, ఆ లెటర్ రాసే విధానంతో వాళ్ళు ఏం చేయాలటండి, మరి భారతదేశంలో మరి హిందీ ఏ విధంగా అయితే ఉందో, అలాగే అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా హిందీ ఏ విధంగా గొప్పతనాన్ని తెలియపరుస్తుందో ఇక్కడ పిల్లలకు తెలియపరచాలన్నమాట, హిందీ యొక్క విలువను తెలియపరచాలన్నమాట. ఇంకా విధా విశేషం, పత్రం గద్యకి ఏక ప్రముఖ విధాహే. లెటర్ అన్నది గద్యంలో ఒక సంబంధించిన భాగం అన్నమాట అండి. గద్యకి ఏక ప్రముఖ విధా అంటే ఒక ప్రముఖమైన విధ అన్నమాట అండి. పత్ర విధ పాఠ మే ప్రేక్షక్ అపనే విశేషే జుడా పత్ర పావక్ పత్ర పానే వాళ్ళకి నాం లిఖతా హే. చూద్దాం మరి పత్ర విధ పాఠమే అంటే ఈ పత్ర విధ పాఠంలో ప్రేక్షకుడు, ప్రేక్షకుడు అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో ఆయన అనమాట అండి. అపనే విశేషే తన విషయాన్ని జుడా పత్ర ఎవరికైతే ఆ విషయాన్ని ఎవరికైతే పంపదలుచుకున్నాడో అంటే ఎవరి పేరు మీద అయితే ఆ విషయాన్ని పంపాలనుకుంటున్నాడో అంటే పావకుడు అనమాట. పావక్ అంటే అండి పత్ర పానేవాళ్ళ అంటే ఆ విషయంతో కూడుకున్న వ్యక్తి ఉంటాడండి. ఆ విషయంతో కూడుకున్న వ్యక్తి అంటే అర్థం ఏంటండి, ఆ విషయం ఎవరికైతే తెలియపరచాలో ఆ విషయం తాలూకు వ్యక్తి ఉంటాడు, అతనే పావకుడు పొందేవాడు అనమాట. పత్ర పానేవాళ్ళకి నామ లిఖతాయి అతని పేరు మీదుగా రాయడం జరుగుతుంది అనమాట, అతని పేరు మీద రాస్తాడు. ఇస్మే ఏక్ మిత్రో అప్నే దూసరే మిత్రకో హిందీ సీఖనే తదా ఉస్సే హోనే వాలే లాభం కే బారే మే బతా రహే. ఇస్మే అంటే హిందీలో ఈ యొక్క అంతర్జాతీయ స్తర్పర్ హిందీలో అన్న పాఠంలో చూస్తే మనకండి ఏక్ మిత్రో ఒక మిత్రుడు అప్నే దూసరే మిత్రకో తన యొక్క వేరొక మిత్రునికి హిందీ సీఖనే తదా ఉస్సే హోనే వాలే లాభం కే బారే మే బతా రహే. మరి హిందీ నేర్చుకోవడం ద్వారా హిందీ నేర్చుకోవడం వాటి ఆ నేర్చుకోవడం ద్వారా వచ్చే లాభాల గురించి ఇక్కడ మనకి
తెలియపరచు ఉండడం జరిగింది అనమాట. అంటే హిందీ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, హిందీ నేర్చుకుంటే ఎటువంటి మేలు జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ లాభాల గురించి మనకు ఇక్కడ తెలియపరచడం జరుగుతూ చెప్తూ ఉండడం జరిగింది అనమాట అండి. ఏమా ఇక్కడ మనం ఇంతవరకు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అన్న పాఠ్యాంశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఆ పత్రలేఖను తెలుసుకుందాం పిల్లలు. ఏమా విషయ ప్రవేశ, మరి విషయంలో ప్రవేశిద్దాం. హిందీ ఏ కైసీ భాష హై జో భారతీయోకి సాంసో మే బసి హై. చూద్దాం, హిందీ ఐసీ భాష హై, హిందీ ఐసీ భాష హై జో భారతీయోకి సాంసో మే బసి హై. చూద్దాం, హిందీ అన్నది ఒక భాష అండి, ఇది భారతీయుల ఊపిరిగా నిలిచిపోయింది అనమాట, భారతీయుల ఊపిరిలో ఊపిరిగా ఉందన్నమాట అండి. ఈ భాష అంత గొప్పదనమాట అండి, ఈ భాష జో భారతీయోకి సాంసో మే బసి హై అంటే భారతీయ ఊపిరిగా చేసుకుందనమాట, ఈ భాష భారతీయ ఊపిరిగా చేసుకోవడం జరిగిందండి. కాబట్టి ఈ భాషను అంత గొప్పగా చెప్పడం జరుగుతుందండి. సబ్కి సంస్కృతి సభ్యతావా గరిమాక ప్రతీక హై. ఇది యా సబ్కి సంస్కృతి, ఇది అందరి యొక్క సంస్కృతి అండి, అంటే భారతీయుల యొక్క సంస్కృతి అలాగే సభ్యత, సభ్యత అంటే సంస్కారము, గరిమాక ప్రతీక హై. గరిమ అంటే గొప్పతనం, గొప్పతనానికి ప్రతీక అనమాట, అంటే భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి అలాగే గౌరవానికి గొప్పతనానికి ఉదార భావాలకి ఇది ప్రతీక అనమాట, ఉదారత్వానికి ప్రతీక. గాంధీజీనే అప్నా జీవన్ దేశ్ కి స్వతంత్రతకే సాత్ సాత్ హిందీకి సేవమి సమర్పిత దియాత. మరి గాంధీ గారు తన జీవితాన్ని దేశం యొక్క స్వతంత్రం కోసమే కాకుండా హిందీ సేవలో కూడా సమర్పించడం జరిగింది అనమాట, అంటే తన యొక్క జీవితాన్ని అంతా కూడా స్వాతంత్రోద్యమానికే కాకుండా హిందీని, హిందీ యొక్క భాషని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఎంతో సేవ చేయడం జరిగిందండి. ఆయన జీవితాన్ని పూర్తిగా ఈ యొక్క స్వాతంత్రోద్యమానికి, హిందీకి ఆయన సమర్పించడం జరిగిందనమాట. అవి హిందీ నా కేవలం భారత్కి బల్కి విశ్వకి భాష బన్ చుకీ హై. ఇప్పుడు మరి హిందీ అన్నది కేవలం భారతదేశానికి కాదండి, మొత్తం ప్రపంచ భాష కింద తయారవడం జరిగిందనమాట, ప్రపంచ భాష కింద అయిందనమాట. ఈరోజు ప్రపంచం అంతా కూడా హిందీని తెలుసుకోవాలనుకుంటున్నారండి, హిందీని మాట్లాడాలనుకుంటున్నారన్నమాట అండి. సంసార్కే వివిధ క్షేత్రమే హిందీ కరోడం లోకంకి జీవికా బన్ చుకీ హై. అది ప్రపంచంలో వివిధ క్షేత్రాల్లో వివిధ రంగాల్లో హిందీ కరోడం లోకంకి, కోట్ల కొలది ప్రజలందరికీ కూడా జీవికా బన్ చుకీ హై అంటే జీవనాధారంగా ఈరోజు అవడం అన్నది జరిగిందనమాట అండి. కాబట్టి ఇక్కడ వరకు మనకు విషయ ప్రవేశం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు లెటర్లోకి వెళ్దామా, చూద్దాం లెటర్ చూద్దాం. హైదరాబాదు ఆర్ట్ నవ్ 2014. ఇంకా హైదరాబాద్ నుంచి ఇక్కడ మనకి లెటర్ రాయడం జరుగుతుందండి. అది 8/9/2014 ఇది ఈ లెటర్ రాయడం జరిగిందనమాట అండి. ఇక్కడ చూద్దాం, ప్రియమిత్రో, ప్రియమైన మిత్రునకు, తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు, తుమ్ కైసే హో అంటే నువ్వు ఎలా ఉన్నావు అని అర్థమండి. ఆశా కర్తా హోకి నేను ఆశిస్తున్నాను ఏమిటంటే, తుమ్ అపనే పరివార్కే సాత్ సకుశల హో, నువ్వు నీ యొక్క కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను. మరి అంతే కదా అనుకుంటాం, ఎందుకంటే అండి ఎప్పుడో దూరంగా ఉన్నవారిని మనం తలుస్తాం, నువ్వు చాలా బాగున్నావు అనుకుంటున్నాను, నువ్వు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నావు అనుకుంటున్నాను అంటాం కదా. అలాగే ఇక్కడ మన లెటర్ రాస్తూ చెప్తున్నాం వాటిని, తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు, ఆశా కర్తా హోకి నేను ఆశిస్తున్నాను ఏమంటే, తుమ్ అప్నే పరివార్కే సాత్, నువ్వు నీ ఫ్యామిలీతో పాటు చాలా సంతోషంగా ఆరోగ్యంగా కుశలంగా ఉన్నావని అనుకుంటున్నాను. యా జాన్కర్ బడి ప్రసన్నత హుయి, ఇది తెలుసుకుని నాకు చాలా సంతోషం కలిగింది. ఏంటది, తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమమే భాగ్లే రహే హో, నువ్వు హిందీ సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో నువ్వు భాగస్థవుతున్నావని నువ్వు తెలియపరిచావు నాకు. ఎందుకంటే నువ్వు హిందీ సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో నువ్వు భాగస్థవుతున్నావని నువ్వు నాకు రాయడం జరిగింది, అందుకని నాకు చాలా సంతోషం కలిగింది అంటే ముందు ఒక లెటర్ రావడం జరిగిందనమాట. ఆ లెటర్ చదివి ఆ లెటర్లో ఏం రాశాడో తెలుసుకుని మరలా తిరిగి జవాబు రాయడం జరుగుతుంది అనమాట ఇందులో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమం సే అంటే హిందీతో కలుపుకుని ఉన్న ఎన్నో కార్యక్రమాల్లో నువ్వు భాగస్థవుతున్నావు తెలియజేసావు, కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ తన ఫ్రెండ్కి. తుమ్నే అప్నే పత్రమే జాన్నా చాహాకి, నువ్వు నీ లెటర్లో జాన్నా చాహి తెలుసుకోవాలని కోరుకుంటున్నావు, ఏంటి హిందీ భాష కా అప్నే జీవన్ మే క్యా మాత్ హై, హిందీ భాషకు
అసలు హిందీ భాష నేర్చుకోవడం వల్ల మన యొక్క జీవితంలో దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దాని గొప్పతనం ఏంటి అని నువ్వు అడిగో. హిందీ భాష నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం అంటూ ఏముంది అని అడిగో. కాబట్టి నేను చెప్తున్నాను, మై నేను తుమ్హారి జిజ్ఞాసాక నీచే సమాధానం దేరాహు. నేను నీ యొక్క జిజ్ఞాసకు, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తపన వాడిని, తెలుసుకోవాలనే కోరిక, కోరికకు నీచే సమాధానం దేరాహు, కింద నేను సమాధానం ఇస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ సమాధానం ఏంటో చూద్దాం. భారతీయ స్వతంత్ర సంగ్రామ్ మే దేశ్కో ఏకతాకే సూత్రమే బాధనే కెలియే ఏక్ భాషాకి ఆవశ్యకత ఉయి. మన భారతదేశానికి స్వతంత్ర సంగ్రామంలో మన భారతదేశం మరి బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతూ ఉన్న రోజులండి. ఆ రోజుల్లో మరి భారతదేశానికి స్వతంత్రం కావాలి. ఆ టైంలో ఆ స్వతంత్ర సంగ్రామంలో దేశానికి ఏకతాకి సూత్రమే అంటే ఐక్యమత్యమైన తాటిలో బాధనేకి వెళ్ళి కట్టడం వరకు ఏ భాషకి ఆవశ్యకత, ఒక భాషకి అవసరం ఏర్పడిందండి. మరి ఈరోజు చూస్తే భారతదేశం చూడండి, మరి ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో వర్గాల వారు ఉన్నారు, ఎన్నో భాషల వాళ్ళు ఉన్నారండి. కానీ వేరు వేరు భాషల వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వేరే వేరే భాషలతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి మాట హిందీ వాళ్ళకి తెలియదు, హిందీ వాళ్ళ మాట తమిళ వాళ్ళకి తెలియదు, ఇలా ఎవరి భాష వాళ్ళకి తెలియదండి. అలా తెలియనప్పుడు మన భారతదేశం అంతా ఒక తాటి మీదకి రావాలంటే ఒక భాష అంటే అవసరం ఏర్పడిందండి. ఎందుకు, ఆ టైంలో గాంధీ గారు స్వతంత్రోత్సవ సమయంలో గాంధీ గారు ప్రతి చోట కూడా అంటే కొన్ని ప్రాంతాలు ఆయన పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో గాంధీ గారి యొక్క భాషణ అంటే భాషణ అంటే స్పీచ్ చేయడం జరిగింది అనమాట. ఆ స్పీచ్లో చాలామందికి అర్థమయ్యేది కాదు అనమాట. ఎందుకు, అప్పుడు ట్రాన్స్లేటర్స్ అవసరమైంది అనమాట అండి. గాంధీ గారు తెలుగు ప్రాంతానికి వెళ్తే ఆ తెలుగు ఆయన మాట్లాడే గుజరాతీ భాష లేకపోతే హిందీ, గుజరాతీ హిందీ ఆయనకు వచ్చారన్నమాట అండి. మాతృభాష గుజరాతీ కాబట్టి ఆయన హిందీ గుజరాతీలో మాట్లాడుతూ ఉండేవారు. ఆ టైంలో ఏమైంది, ఆయన మాట్లాడే యొక్క మాటలు వేరే ప్రాంతం వాళ్ళకి అర్థమవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట అండి. ఉదాహరణ మన తెలుగు ప్రాంతాలకు వస్తే, మన ఆంధ్ర ప్రాంతాలకు వస్తే ఒక ట్రాన్స్లేటర్ అవసరమైంది అనమాట. అలాగే తమిళనాడు వెళ్తే ఆయనకి తమిళము అలాగే హిందీ గుజరాతీ తెలిసిన వ్యక్తులు మధ్యవర్తులుగా ట్రాన్స్లేటర్గా ఉండడం జరిగింది అనమాట. ఈ రకంగా గాంధీ గారికి యొక్క ప్రసంగాలకి భాషా ప్రాబ్లం అంటూ రావడం జరిగింది అనమాట. ఆ టైంలో గాంధీ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. దేశం అంతా తిరుగుతుంటే ఎవరికి అర్థమవుతలేదు, అందరికీ కూడా ఒకే భాష ఉపయోగకరమైన భాష అంటూ ఒకటి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరికైనా సరే మన యొక్క అభిప్రాయాలు అర్థమవుతాయని గాంధీ గారు అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారండి. యా కామ్ హిందీ సేహి సాధ్యం సక, ఈ పని ఒక హిందీ వల్లే సాధ్యం చేయగడం జరిగింది అనమాట అండి. హిందీ వల్లే సాధ్యం చేయగలిగారండి. ఆజు అమే ఏసే అధిక భాష ఏం సీక్న జరిగే. ఈరోజు మనం ఒకటికంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలండి, తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది, నేర్చుకోవాలి కూడా. జిన్మే హిందీ ఔర్ అంగ్రేజీ కా స్థానం మాత్రమే. అటువంటి భాషలు ఏదైతే ఉన్నాయో అందులో హిందీకి ఇంగ్లీష్కి కూడా గొప్ప స్థానం అంటూ ఉందండి, మహత్వపూర్ణ స్థానం ఉందన్నమాట. మహత్వపూర్ణ అంటే చాలా గొప్ప స్థానం అంటూ ఉందన్నమాట ఆ రెండు భాషలు కూడా. ఈరోజు మనం హిందీ నేర్చుకున్నట్లయితే అండి మన భారతదేశం అంతా కూడా పర్యటించవచ్చండి. అలాగే ప్రపంచంలో కూడా ఉన్న మన ప్రవాస భారతీయులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మన హిందీ మాట్లాడడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుందండి. కాబట్టి ప్రపంచం వెళ్ళినా సరే మనకి హిందీ అవసరం ఉందండి. అలాగే భారతదేశంలో పర్యటించాలన్నా హిందీ అవసరం ఉంది. అలాగే ఇంగ్లీష్ కూడానండి, ఇంగ్లీష్ మొత్తం ప్రపంచం అంతా తిరగాలన్నా ఇంగ్లీష్ భాష కూడా రావాలన్నమాట అండి. హిందీ సే హమ్ సారే భారత్కి పాచాన్ అచ్చి తరస్తే కర్ సక్తే హై. మరి హిందీ ద్వారా మనము సారే భారత్కి పూర్తి భారతదేశాన్ని అంతా కూడా బాగా మనం చాలా గుర్తించగలుగుతాం. ఎందుకంటే భారతదేశాన్ని అంతా కూడా మనం భ్రమణం చేయగలుగుతాం. భారతదేశం అంతా తిరగాలంటే మనకి హిందీ భాష అన్నది రావాలండి. మనం చూడండి, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎంతోమంది హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మనకి ఎదురుపడుతూ ఉంటారండి. కాబట్టి అంతెందుకండి, మన ప్రాంతాల్లో చాలామంది మనకి హిందీ తెలిసిన వాళ్ళు చాలామంది షేట్లని లేకపోతే మార్వాడ్స్ అని ఎంతోమంది మనకి కనపడుతూ ఉంటారు. వాళ్ళు చూడండి ఆ ప్రాంతాల నుంచి వచ్చేసి మన తెలుగు ప్రాంతాల్లో ఎంతో చక్కగా జీవిస్తూ ఉన్నారండి. కాబట్టి భాష ఉండడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలుగుతాం అనమాట. మనకి జీవనాధారంగా కూడా ఉంటుందన్నమాట భాష అన్నది. భారత్కే అలగ్ అలగ్ ప్రాంతమే అలగ్ అలగ్ భాష ఏం బోలి జాతే. భారతదేశంలో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషలు మాట్లాడడం జరుగుతుందండి. అంటే భారతదేశం చూస్తే మనకండి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషలు మాట్లాడుతూ ఉంటారండి. మనకి ఆంధ్రాకి వస్తే తెలుగు మాట్లాడతారు, తమిళనాడు తమిళు, అలాగే కర్ణాటక కన్నడ, అలా మనకి అలా మాట్లాడుతూ ఉంటారండి. మన ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష అంటూ ఉందన్నమాట అండి. హమేం భారత్కే సభి ప్రాంతం సే జుడ్నే కెలియే ఏక్ భాషకి ఆవశ్యకత హోతీ హై, జిసే సారే భారత్కే వాసీ జాంతే హై. హమే భారత్కే సభీ ప్రాంతం సే జుడ్నే కెలియే,
మరి మనకు భారతదేశం అన్ని ప్రాంతాలను కలపడానికి ఒక భాష అవసరం ఉందండి. జిస్కో సారే భారత్ కే వాసి జాంతే, అటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషను భారతీయులందరూ కూడా తెలుసుకోగలుగుతారన్నమాట అండి. అంటే భారతీయులందరూ కూడా ఆ భాషను తెలుసుకోగలుగుతారండి. ఆ భాష వైసీ భాష హీ హిందీ హే, ఆ భాష అండి హిందీ అనమాట అండి. ఎందుకంటే హిందీ ద్వారానే మనం ప్రపంచం నలుమూలకు వెళ్ళగలుగుతామండి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈరోజు నిజంగా చెప్పాలంటే హిందీ భాషను కోరుకునే దేశాలు ఉన్నాయండి. కాబట్టి మన భారతదేశం ఒకటే కాదండి, ఈ మొత్తం ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా సరే మనం వెళ్ళగలుగుతాం అండి. ఎందుకంటే అక్కడ కూడా మన యొక్క భారతీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం సంభాషించాలన్నా మనకి హిందీ అవసరం అన్నది ఉందన్నమాట. ఈరోజు హిందీ కావాలని చాలా ప్రాంతాలు మనకి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ప్రాంతాలే మనం అడుగుతూ ఉన్నాయన్నమాట అండి. చూద్దాం, జో సారే భారతీయంకు ఏకతాకే సూత్రమే బాంతి హే, హిందీ అప్నే శాబ్దికత్సే భీ భారతీయ కాలాతే. జో సారే భారతీయంకు ఏక సూత్రమే, ఎవరైతే భారతీయులు ఉన్నారో అండి భారతీయులందరినీ కూడా అండి ఒక తాటి మీదకి నడిపిస్తుందండి. అది ఒక తాటితో కడేస్తుంది అనమాట అండి. బాంతి హే సూత్రమే బాంతి అంటే ఒక తాటితో కడుతుంది అంటే అర్థం ఏంటండి, వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ఏకంగా ఉంచుతుంది అనమాట. అదే భాష అండి హిందీ అనమాట అండి. ఆ భాష హిందీ అనమాట అండి. హిందీ అప్నే శాబ్దికత్సేవి భారతీయ కాలాతి హే, హిందీ తన యొక్క శాబ్దిక అర్థంతో అంటే ఒక హిందీకి ఒక అర్థం ఉందండి, హిందీకి శాబ్దిక అర్థం. కాబట్టి అర్థమే అండి భారతీయ అనమాట. భారతీయగా మనం పిలవడం కూడా జరుగుతుంది అనమాట. అర్థంతోనే మనం భారతీయులు అంటామండి, హిందుస్థానీ అంటామండి. అంటే హిందుస్థానీ అంటే ఎవరండి, భారతీయుడు అనమాట, భారతీయులు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం అర్థంతో పిలవడం కూడా జరుగుతుందండి. అంటే హిందీ నుంచే భారతదేశం యొక్క గొప్పతనం కూడా వెలిసిస్తుందని చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. ఇసియే దేశకే వర్తమాన ఔర్ భవిష్యకో ధ్యాన్ మే రక్కర్ భారతీయ సంవిధాన్నే అనుచ్ఛేదు 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. మరి ఈ కారణం చేతండి దేశం యొక్క వర్తమాన భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకునండి భారతదేశ రాజ్యాంగము, భారతీయ రాజ్యాంగం ఏం చేసిందంటే అనుచ్ఛేదు 343(1) ప్రకారం చేసిందండి హిందీని 14 సెప్టెంబర్ 1949 అంటే రాజభాష రూపంలో గౌరవించడం జరిగింది అనమాట అండి. తప్పే అప్పటి నుంచి కూడా హర్వర్ష్ 14 సెప్టెంబర్కు హిందీ దివస్ మనాతే. కాబట్టి మనం ఆ రోజు నుంచి కూడా ఏం చేస్తామంటండి, ప్రతి సంవత్సరం కూడా 14 సెప్టెంబర్ని మనం హిందీ దివస్ను జరుపుకోవడం జరుగుతుందండి. అంటే మన రాజ్యాంగం 343(1) ద్వారా పేరాను అనుసరించండి హిందీని 14 సెప్టెంబర్ 1949 మనకి రాజభాష కింద గౌరవించడం జరిగిందండి. అంటే అధికార భాష, రాజభాష అంటే కూడా అధికార భాష కింద గౌరవించడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మనం 14 సెప్టెంబర్ని హిందీ దివస్గా జరుపుకుంటాం అన్నమాట. ఆజ్ భారత్కే అలావా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సూరీనామ్, త్రినిడాడ్ ఏవం దుబేగో, దక్షిణాఫ్రికా, బహరీన్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరబ్ గణరాజ్య, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా ఆది దేశమే హిందీకి మాంగ్ బట్టి జారాయి హే. అంటే ఇక్కడ చూడండి, ఈరోజు భారతదేశమే కాదండి మనం అనుకున్నాం హిందీ నేర్చుకోవడం వల్ల భారతదేశం అంతే కాదండి ప్రపంచం అంతా తిరగొచ్చు అనుకుంటున్నాం కదా. కారణం ఏంటంటే ఈరోజు హిందీ ఒక భారతదేశమే కాదండి, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సూరీనామ్, త్రినిడాడ్ ఏవం టుబేగో దక్షిణాఫ్రికా, బహరీన్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరబ్ గణరాజ్యం, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా ఆది దేశమే మొదటి దేశాలని కూడా హిందీకి మాంగ్ బట్టి జారే. ఈ యొక్క హిందీ యొక్క ఆవశ్యకత, హిందీ గిరాకీ ఈరోజు పెరిగిపోయింది అనమాట అండి. ఇవన్నీ అడుగుతూ ఉన్నాయి అనమాట, హిందీ కావాలి మాకు హిందీ నేర్పించండి అంటూ అడుగుతున్నాను. ఈ రకంగా మనకి ఈరోజు హిందీ యొక్క గొప్పతనం పెరుగుతూ ఉంది అనమాట అండి. హిందీ అవసరం కూడా పెరుగుతుందండి, హిందీ ఆవశ్యకత కూడా పెరుగుతూ ఉందన్నమాట అండి. విదేశంలోవి హిందీకి రచనయే లిఖి జారే, మరి విదేశాల్లో కూడా హిందీ రచనలు రాయడం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఈ దేశాల్లో కూడా మనకండి హిందీ యొక్క రచనలు చేయబడుతున్నాయండి. అంటే చాలా విశేషంగా చాలా గొప్ప గొప్ప రచనలు చేయబడుతున్నాయండి. జిస్మే వహాంకే సాహిత్యకారం కావి విశేష యోగ్యత, ఎందుకంటే అక్కడ కూడా విదేశాల్లో కూడా నుండి మనకి చెప్పాలంటే ఎంతోమంది సాహిత్యకారులు ఉన్నారండి, వారు అక్కడ విశేషమైన రచనలు కూడా చేస్తూ ఉన్నారండి. ఎందుకండి జిస్మే వహాంకే సాహిత్యకారం కావి
విశేష యోగ్దాన్ హే అంటే వాళ్ళ యొక్క పాత్ర ఉందన్నమాట. వాళ్ళ యొక్క యోగ్దాన్ అంటే ఇక్కడ సహాయము లేదా సహకారం అని అర్థం అండి. ఎందుకంటే అక్కడ విదేశాల్లో కూడా అండి అక్కడ సాహిత్యకారులు ఉన్నారండి, వాళ్ళు హిందీ మీద చాలా గొప్ప గొప్ప రచనలు కూడా చేస్తూ ఉన్నారండి. హిందీ గొప్పతనాన్ని అక్కడ వాళ్ళు తెలుసుకోగలిగారండి, వాళ్ళకి అందరికీ కూడా తెలియజెప్తున్నారండి వాళ్ళ రచన ద్వారా కూడా అండి. ఏ హమ్ సబ్కే లియే గర్వ్ కీ బాత్ హై, ఇది మనందరూ గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు హిందీని గౌరవించడము, హిందీని గుర్తించడం కాదండి, ప్రపంచంలో ఉన్నవాళ్ళే, ప్రపంచంలో ఉన్న రచయితలు అలాగే కవులు వీళ్ళందరూ కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం జరిగిందండి. వాళ్ళ యొక్క భాషలో మన యొక్క హిందీ యొక్క రచనలు అనువదించడం అండి, మన హిందీ గొప్పతనాన్ని తెలియజేయడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట అండి. ఏ హమ్ సబ్కే లియే గర్వ్ కీ బాత్ హై, ఇది మనం అందరూ కూడా గర్వించదగ్గ విషయం అన్నమాట అండి. విదేశం మే భారతీయం సే ఆప్సీ వ్యవహార్ కర్నే కే లియే వహాం కే లోగ్ భీ హిందీ సీఖ్ రహే, మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మన భారతీయుల నుండి వ్యవహారాలు జరుపుకోవాలన్నా, భారతీయులతో సంభాషించాలన్నా, అలాగే భారతీయులతో ప్రత్యుత్తరాలు జరుపుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక భాష అవసరమైంది కాబట్టి అండి వాళ్ళు ఏం చేస్తారండి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా హిందీ నేర్చుకోవడం కూడా జరుగుతుందన్నమాట అండి, హిందీని కూడా నేర్చుకుంటూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి హిందీ యొక్క అవసరం పెరిగిందన్నమాట అండి. ఈ స్థర హిందీకి మాంగ్ ఆజ్ విశ్వభరమే భర్తీ జారా, ఈరోజు ఈ రకంగా హిందీ ఈరోజు ప్రపంచం అంతా కూడా విశ్వభర అంటే ప్రపంచంలోనే మొత్తం అంతా కూడా పెరిగిపోయిందనమాట హిందీ కోసం. హిందీ నేర్చుకోవాలన్న తపన ప్రపంచం అంతా కూడా కోరుకుంటుందన్నమాట అండి, ప్రపంచం కావాలనుకుంటుంది హిందీ. కాబట్టి విశ్వభరమే భర్తీ జారే, ప్రపంచం అంతా కూడా పెరిగిందనమాట అండి హిందీ యొక్క గొప్పతనం, హిందీ నేర్చుకోవాలని తపన పెరిగిందనమాట అండి. ఇస్లియే భారత్ అలావా అన్ని దేశం మే బీ కయీ సంస్థాయే హిందీకే ప్రచారవ ప్రసారమే జుటీ హుయీ హే, కాబట్టి ఈ కారణం చేతనండి భారతదేశమే కాకుండా అండి ఇతర దేశాల్లో కూడా అండి ఎన్నో సంస్థలు అంటూ బయలుదేరాయండి. అవి హిందీ యొక్క ప్రచారంలోనూ ప్రసారంలో కూడా నిమగ్నమై ఉన్నాయన్నమాట, అవి హిందీ యొక్క కోర్సులు నిర్వహిస్తున్నాయన్నమాట. ప్రపంచం అంతా కూడా మనకి ఏం చేస్తున్నాయండి హిందీ కోర్సును కూడా నిర్వహిస్తూ ఉన్నాయండి, హిందీని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాయన్నమాట అండి. కాబట్టి ఇక్కడ చూద్దాం, జిన్మే కేంద్రీయ హిందీ సంస్థాన్ హిందీ శిక్షణ ప్రశిక్షణ కోర్సుసే దేశ విదేశమే అపనా మహత్వపూర్ణ యోగ్దాన్ దేరా హే, అలాంటి శిక్షణా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి కేంద్రీయ హిందీ సంస్థలన్నది చాలా గొప్పదండి. అది ఏం చేస్తుందంటండి హిందీ శిక్షణ ప్రశిక్షణ కోర్సుసే, మరి హిందీ శిక్షణ ప్రశిక్షణ అంటే అండి హిందీలో శిక్షణ ప్రశిక్షణ అంటే అండి ట్రైనింగు, అలాంటి కోర్సుల ద్వారా దేశ విదేశాల్లో మొత్తం దేశాల్లోనూ దేశ విదేశాల్లో కూడా అండి అపనా మహత్వపూర్ణ యోగ్దాన్ దేరా, తన యొక్క గొప్ప సహకారాన్ని సహాయాన్ని అందిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట అండి. ఆజ్ విశ్వభరమే ఖరీఫ్ 150 అధిక విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్సం కా, ఈరోజు మనకు విశ్వభరమే ప్రపంచంలోనే ఈరోజు మన ప్రపంచంలో చూస్తే మనకి చాలా వరకు మనకి ప్రపంచంలో మనకి ఈరోజు చూస్తే అండి ఖరీఫ్ 150 అధిక ఇంచుమించుకండి 150 కంటే ఎక్కువ ఉన్నాయండి విశ్వవిద్యాలయాలు హిందీ సంబంధి కోర్సు ఇంకా అంటే హిందీ సంబంధించి కోర్సులు మనకి అందిస్తూ ఉన్నాయన్నమాట అండి. ఈరోజు మనకి హిందీ సంబంధించిన కోర్సులు మనకి అందిస్తూ ఉండడం జరిగిందండి. ఈ విధంగా మనకి ఎన్నో సంస్థలు మనకి హిందీని నేర్పడానికి సిద్ధపడి ఆజ్ విశ్వభరమే అంటే ఈరోజు ప్రపంచంలో మొత్తం ప్రపంచంలోనే ఖరీఫ్ 150 విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్సు ఇంకా సంచాలకర్ రాయే, ఈరోజు ఇంచుమించుగా 150 అంటే అండి 150 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు హిందీ సంబంధి కోర్సు ఇంకా సంచాలకర్ రాయే అంటే హిందీ సంబంధించి కోర్సులను నిర్వహిస్తూ ఉండడం జరుగుతుందన్నమాట అండి. బ్యాంకు మీడియా ఫిల్మ్ ఉద్యోగ ఆది క్షేత్రమే హిందీకి ఉపయోగిత దిన్ బా దిన్ భర్తీ జారాయే, మరి బ్యాంకుల్లోను అలాగే మీడియా రంగంలోను ఫిల్మ్ ఉద్యోగాల్లోనూ ఆది క్షేత్రాలు అంటే ఆది మొదలైన రంగాలన్నింటిలో కూడా హిందీకి ఉపయోగిత హిందీ యొక్క ఉపయోగము దిన్ బా దిన్ ప్రతిరోజు కూడా అండి ప్రతిరోజు భర్తీ జారాయి పెరుగుతూ వస్తూ ఉందన్నమాట అండి. మరి బ్యాంకుల్లో చూస్తే అండి హిందీ ఉద్యోగస్తులు ఉన్నారండి, హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మీడియా రంగంలో ఉన్నారు, అలాగే ఫిల్మ్ ఉద్యోగాల్లో ఉన్నారు, ఇంకా ఎన్నో రంగాల్లో హిందీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అండి. కాబట్టి ఈరోజు హిందీ అన్నది పెరుగుతూ వస్తుందన్నమాట అండి, హిందీ ఉపయోగం కూడా పెరుగుతూ వస్తుందన్నమాట అండి. ఈ తరహా ఆజు హిందీ నయ రోజుగారం ప్రముఖ ఆధార పంచుకే, ఈరోజు మరి హిందీ చూస్తే అండి కొత్త ఉద్యోగాలకు ఈరోజు ప్రముఖమైన ఆధారంగా తయారైంది, అంటే కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందన్నమాట అండి. హిందీ రావడం వల్ల కొత్త ఉద్యోగాలు ట్రాన్స్లేటర్ కింద వేరే రకంగా వేరే ఫీల్డ్లో ఏదో ఫీల్డ్లో మనకి హిందీ అన్నది ఉపయోగం కనపడుతుందన్నమాట అండి.
ఎక్కడికైనా మనం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన మనకి హిందీ అవసరం ఉంది కాబట్టి అండి ఈరోజు ట్రాన్స్లేటర్కి కూడా ఎంతో ఉపయోగం ఏర్పడుతుంది అనమాట అండి. కొత్త కొత్త ఉద్యోగాలకి ఇది ఈరోజు సృష్టిస్తూ ఉందన్నమాట అండి. కాబట్టి హిందీ ప్రముఖమైన ఆధారానికి తయారైంది అనమాట అండి. హిందీ సే అనే భవిష్య నిర్మాణ కర్నే వాళ్ళకి మరి హిందీతో వారి భవిష్యత్తును అంటే హిందీతో ఎవరైతే భవిష్యత్తు నిర్మించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనకి కేంద్ర వెబ్సైట్లు ఇచ్చాడనమాట అండి. ఈ వెబ్సైట్ల ద్వారా ఇంటి దగ్గర ఉంటే మనం హిందీ నేర్చుకోవచ్చు అనమాట అండి. www.ildc.government.www.bhasha-india.com.www.iibps.in.www.kahs-india-organization.www.hindi-nirdeshalaya-nikin ఆది వెబ్సైట్ సేవామే తత్పరాయ్ మొదలైన వెబ్సైట్లన్నీ కూడానండి హిందీ సేవలో నిమగ్నమై ఉన్నాయండి, కుతూహలంతో ఉన్నాయి. ఎవరైనా నేర్చుకోవాలన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయండి. ఏ అమారే లియే గర్వ కీ బాత్ హై కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. యా హమారే లియే గర్వ కీ బాత్ హై, మరి ఇది మన అందరికీ కూడా గర్వించదగిన విషయం అంటే ఎందుకు సారా విశ్వ మొత్తం ప్రపంచమంతా కూడా హిందీ కా మహత్వ జాన్ చుకా హై, హిందీ గొప్పతనం తెలుసుకోగలిగిందండి. కాబట్టి మన అందరూ కూడా గర్వించదగిన విషయం అండి. ఇస్కా ప్రమాణ హై కి దీనికి నిదర్శనం ఇదే అండి. ఏంటంటే సారే విశ్వమే 10 జనవరికు హిందీ దివస్ మనాయా జాతా హై. అంటే చూడండి 10 జనవరికు విశ్వ హిందీ దివస్ అంటే చూడండి సారే విశ్వమే మొత్తం ప్రపంచంలోనే 10 జనవరి అంటే 10వ తారీఖు జనవరి నెలలో విశ్వ హిందీ దివస్ జరుపుకోవడం జరుగుతుందండి. ఈ స్థర హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ప శోభితే, ఈ విధంగా హిందీ అన్నది అంతర్రాష్ట్రీయ స్థాయిలో శోభితమై ఉన్నదండి, శోభితమే వర్ధిల్లుతూ ఉందన్నమాట అండి. హా అవును, తుమ్నే ఆగేకి పడాయికే లియే ద్వితీయ భాషకే రూపమే హిందీ విషయ కా చయన్ కర్నేకి సలహా పూచితి. అవును, నువ్వు ఆగేకి పడాయికే లియే అంటే రాబోయే చదువు కొరకు అంటే భవిష్యత్తు చదువు కొరకు ద్వితీయ భాష రూపంలో హిందీ విషయాన్ని అంటే హిందీ సబ్జెక్టును నువ్వు ఎన్నుకోవాలనుకుంటున్నానని సలహా అడిగావు హిందీ తీసుకుంటే బాగుంటుందా అని అడిగావు. హమ్ జాన్ చుకే హే, మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం ఏంటది ఈరోజు రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీగా మహత్వపూర్ణ స్థానం. ఈరోజు చూస్తే జాతీయంగాను అంతర్జాతీయ స్థాయిలో కూడా హిందీ చాలా మహత్వపూర్ణమైన స్థానాన్ని కలిగి ఉంది. కాబట్టి మనం హిందీ తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలా, హిందీ భాషలో మాట్లాడాలా, హిందీ ద్వారా మనం భవిష్యత్తు నిర్మించుకోవాలి. హమ్ ఇస్తే అప్నే ఉజ్వల భవిష్య నిర్మాణక శక్తి హే, మనం దీంతో మన యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాం. కాబట్టి హిందీని కంపల్సరిగా నువ్వు ఎంచుకో హిందీని. ఇస్లియే ఆగేకి పడాయికే లియే ప్రథమ భాష హోయా ద్వితీయ భాష హిందీ కా చయన్ కర్నా హి లాభదాయక హే. కాబట్టి నువ్వు భవిష్యత్తు చదువు కొరకు అంటే రాబోయే చదువు కొరకు ప్రథమ భాష లేదా ద్వితీయ భాషని హిందీని ఎన్నుకోవడం అన్నది లాభదాయకము, అంటే నువ్వు ఎంపిక చేసుకోవడం చాలా లాభదాయకం. కాబట్టి నువ్వు హిందీని ప్రథమ లేదా ద్వితీయ భాషకి ఎంపిక చేసుకో, చాలా లాభదాయకంగా ఉంటుంది. ముజే పూరా విశ్వాసాయికి, నాకు పూర్తి నమ్మకం ఉంది. మనకి నాకు పూర్తి నమ్మకం ఉంది. ముజే అంటే నాకు పూరా విశ్వాసాయ, పూర్తి నమ్మకం ఉంది. తుమ్ నువ్వు హిందీసే జోడికారు, హిందీతో కలుపుకుని అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ అంతర్రాష్ట్రీయ స్థాయిలో అప్ని దేశ కా నామ్ రోషన్ కరోగే, మన దేశం యొక్క పేరును ఉజ్వలింపజేస్తావు, ఉజ్వల భవిష్యత్తుకు వెలుగునిస్తావు అనుకుంటున్నాను, మన దేశం యొక్క పేరును నిలుపుతావు అనుకుంటున్నాను. ఘర్మే బడోంకో మేరా ప్రణామ్ కానా, ఇంట్లో పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పు. ఆప్నే స్వస్థకా పూరా ధ్యాన్ రక్షణ, నీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించు. తుమ్హారా ప్రియమిత్రో బషీర్ అహ్మద్దు, నీ యొక్క ప్రియమైన మిత్రుడు బషీర్ అహ్మద్ అంటూ ఇక్కడ బషీర్ అహ్మద్ మనకి ఈ యొక్క లెటర్ రాయడం జరిగింది. ఎవరికి రాశాడండి? అభినవ కుమార్ అనమాట. ఎవరికండి? శ్రీ ఎస్ అభినవ్ కుమార్కు బషీర్ అహ్మద్నే పత్రలేఖ. పత అంటే చిరునామా చూడండి. శ్రీయస్ అభినవ్ కుమారు 10వీ కక్ష ఏపీ మోడల్ స్కూల్ వెలదండ. ఇది ఎక్కడుందండి? ఏపీ మోడల్ స్కూల్ అన్నది వెలదండలో ఉందండి. ఆ వెలదండ ఎక్కడుందండి? మహబూబ్ నగర్ 509-9-3-6-0. అర్థమైంది కదా పిల్లలు?
ఈ విధంగా మీరు ఈ లెటర్ను బాగా చదివి అర్థం చేసుకోండి. అలాగే లెటర్లు ఎలా రాయాలని కూడా మీరు తెలుసుకోండి పిల్లలు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆచార్య మాస్టర్, ధన్యవాదాలు.